విశాఖ జిల్లా కలెక్టరేట్ లో మత్స్య శాఖ అభివృద్ధి మీటింగ్ ను నిర్వహించారు. ఈ సమావేశం ఆంధ్ర రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సిత్రి అప్పలరాజు సమక్షంలో ఏర్పాటు చేశారు. సమావేశంకు హాజరైన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ విశాఖలో ఫిషింగ్ హార్బర్ 100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్న కారణంగా నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసినట్లయితే ఇండియాలోనే నెంబర్ 1 ఫిషింగ్ హార్బర్ గా తయారవుతుందని అన్నారు. फिशिंग प्रजा की वाली गवर्नमेंट कलेक्टर गीनमीदे आलमोस्ट 90% प्रॉब्लम सालव प्रतिदा की मेन इक फार्मस्यूटिकल कंपनी अभी चले चूसा फार्मस्यूटिकल कंपनी अभी अभी दिन अवटेट डायरेक्ट सील सील वाले एस्पेशली फ्रॉम जीरो टू दि 30 मीटर्स डेप्थ ऑफ द वाटर एस्पेशली मन सी मन फिशरमैन अंत 6 किलोमीटर्स वरक फिशिंग 6 किलोमीटर फिशिंग एपड़ेमो आ स्पेसिस वाटर स्मेल अभी राक दूर प्राता मैग्रेट फिशिंग फिश दीन वाले मन फिशरमैन इन सपोज मैं धर चपार आई सबसीडी मन मेन इंधनमो आई मन फिशिंग से आई मेन 6 किलोमीटर्स वरक फिशिंग से कंफर्ट मैं चक्कर फिशिंग से रहा मैक्सीम फेस फिशिंग अंत नियर अबउट 400 केजेस वरक मन की फिशिंग दी दिन बउंड गो एंड फिश फॉर लॉन्ग ड्यूरेशन ऑफ टाइम एंड लॉन्ग लाइफ चाल मे कोई किलोमीटर नॉटिकल माइल्स वरक मैं नॉर्थ वरक चाल कि अदे टूवर्ड्स इंडियन ओशन टूवर्ड्स इंटरनेशनल बॉर्डर्स नियर अबउट 9 to 10 नॉटिकल माइल्स वरक सो दीन वाले आई बास आईस वाले वाली इबंधी रियली 500 बोर्ड्स 300 बोर्ड्स इपड़ी कटने ओनली 200 बोर्ड सैल अंत क 200 కోట్లు మాత్రమే సేల్ అవుతాయి అన్నమాట దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే దే ఆర్ బౌండ్ ఫిష్ ఫర్ ద లాంగ్ టైం లాంగ్ డ్యూరేషన్ దీన్ని మనం గాని అవాయిడ్ చేయగలం దీన్ని గాని మనం గాని తగ్గించుకోగలిగితే మనకి ఇచ్చిన ఆయిల్ సబ్సిడీ 100 రూపాయస్ ఉందన్నమాట వాళ్ళు ఇస్తున్న సబ్సిడీ ఏమో 9 రూపాయస్ ఇస్తావన్నమాట పెంచాము చాలా పెంచాము చాలా సఫర్ గా ఇచ్చాము ఎక్కడో ద పంప్ సెట్ దగ్గర మనం ఏమో సబ్సిడీ ఏమో అందిస్తా ఉన్నాము దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ बट इपड़े रेट्स की सेंट्रल गवर्नमेंट पुतने तीर की मैं सबसीडी पच्चीस बाध्यता इतनी मेन रूस्यूसनी साल्वेद इंकोट चाल इश्यू रन आउट आलरे दी अभी अभी इश्यू का सरकार एदे रिंग वर्ल्ड वाला अभी आ फिशिंग अने चाला एरिया ओवर फिशिंग अनेकना बैंक ఆస్ట్రేలియా కంట్రీలో బ్యాన్ చేశారు సో అవన్నీ కూడా ఆ రకంగా దాని మీద ఆలోచన చేశారు పెద్ద డిబేట్ అన్నమాట దాంట్లో ఏంటంటే ఇప్పుడు చాలా కమిటీస్ కూడా ఉన్నాయి అన్నమాట ఓన్లీ ఈ ట్రెడిషనల్ ఫిషింగ్ కానీ లేదంటే ఆర్డినరీ ఫిషింగ్ కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారు అన్నమాట సో ఓవర్ ఫిషింగ్ ని నా వద్దు అని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మన భారతదేశంలో కూడా కొన్ని స్టేట్స్ లోనేమో అది బ్యాన్ చేశారు సో అందుకని దాని మీద फिजिबिलिटी
శాంక్షనింగ్ ఏమో ఇంకా పెండింగ్గా ఉంది. నాకు ప్రాసెస్ శాంక్షనింగ్ ఫిషింగ్ ఆర్డర్ గతంలో 40 crores అని చెప్పి పెట్టాను. బట్ అప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షనింగ్ 23 crores వచ్చింది. బట్ స్టేట్ గవర్నమెంట్ మనకి కోఆపరేట్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కోఆపరేట్ చేయలేదు. రిమైనింగ్ 17 crores కానీ వాళ్ళు కానీ 60 parallel అమౌంట్ ఇచ్చుంటే ఈ పాటికి 40 crores ఏమో మన ఫిషింగ్ ఆర్డర్ ఏమో మంచి ఆర్థికంగా తీసుకున్నాం. బట్ ఏమో ఇప్పుడేమో మనం 100 crores కి మనం పెట్టాము. అది ఆల్రెడీ ఇస్ ద పైప్ లైన్స్ కాబట్టి అది కానీ మీరు కానీ లెటింగ్ కొట్టే 100 crores తోటి ద బెస్ట్ ఫిషింగ్ ఆర్బర్ ఇన్ ద ఇండియా మన దగ్గర ఉంటుంది తెలిసి నేను అయితే మీకు గట్టిగా చెప్పగలుగుతాను సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ దిస్ ఆప్షన్. జై కన్వర్ గారు, మన ఫిషింగ్ హార్బర్ సంబంధించి వాళ్ళు ప్రధానంగా ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆయిల్ సబ్సిడీని ఏమన్నా ప్రభుత్వం పెంచగలిగేటటువంటి అవకాశం ఉందన్నది. అలాగే మధ్యాహ్నం ఒక 1 hour 2 hours మాట్లాడినప్పుడు వాళ్ళు వేరే